సూపర్ హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మీరు అందించారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ అందరూ చూస్తే మొత్తం అందరూ లేడీస్ ఉన్నారు థియేటర్స్ అన్నీ కూడా, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అదే మనం అంటే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత కొద్దిగా థియేటర్స్కి ఆడియన్స్ మనం లూజ్ అవుతూ వచ్చాం, బట్ ఒక్కొక్క సినిమా నుంచి అందరూ యాడ్ అవుతూ సో కంప్లీట్ ఫ్యామిలీ జోనర్లో వచ్చిన సినిమా కాబట్టి నాకు తెలిసి అందరూ కొద్దిగా కదిలారు థియేటర్స్కి, అండ్ ఇట్స్ గుడ్ సైన్ ఫర్ అస్. జాగ్రత్తగా మనం దాన్ని ఇంకొక 2 వారాలు ఈ సినిమా అలా వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే దట్ గుడ్ బి వెరీ గుడ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఎవరికైనా నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంకా ప్లస్ అవుతూ ఉంటుంది. సో సినిమా టు సినిమా అలా ఒక్కొక్క ఆడియన్స్ మనకి యాడ్ అవుతూ వచ్చారు, అండ్ F3తో ఇంకొద్దిగా యాడ్ అయ్యారు, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సార్ ఎప్పుడైనా ఒక బెంచ్ మార్క్ అట్లా పెట్టేసిన తర్వాత మళ్ళీ సీక్వెల్ చేయాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సీక్వెల్స్ కొంచెం యావరేజ్ ఆడినవి అయితే పోయినాయి, కానీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఏమైనా భయపడ్డారా సీక్వెల్ రిలీజ్ చేస్తున్నాం అన్నప్పుడు? అంటే భయపడలేదు, F2 అప్పుడు వాళ్ళు ఆడియన్స్ ఇచ్చిన ఎనర్జీయే F3. సో ఈరోజు థియేటర్లో చూస్తే మీరు ఒక్కొక్క ఎపిసోడ్కి ఎంత వైబ్రెంట్గా వాళ్ళు నవ్వుతూ అంత హెవీగా ఉన్నారు, ఆ ఎనర్జీ భయం లేదు. ఎందుకంటే నవ్వించటం అనేది ఒక దాని ఏమంటారు ఒక మంచి పని కాబట్టి, అది చేసేటప్పుడు మనం ఇంకా హార్డ్ వర్క్ చేసి నవ్వించగలిగితే వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు సినిమాని. ఇప్పుడు అదే జరుగుతుంది, టెన్షన్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. సో ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ఫిల్మ్ అయితే ఇవ్వగలం అనుకున్నాం, బట్ ఎస్ ఈరోజు ఆడియన్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు.